జరిగిండే సొంత ఊళ్ళో జరిగిండేది అది జరిగిండొచ్చు. వీళ్ళు వచ్చిండేది ఏదో ఐదేళ్ళు అవుతుంది, 14 కాడ నుంచి 15 నుంచి ఆలూరుకి వచ్చి ఆయన ఇక్కడ నివాసం ఉంటున్నాడు కాబట్టి ఆడ జరిగే మూల పల్లెలో నా మంచికి ఏది వస్తుంది. వచ్చిన ఇక్కడ ఆలూరు దిగుతాడు, ఇక్కడ ఏదైనా పోవాలనుకుంటే పోతాడు. ఏదో అయిపోతే అవి బయట పడినాయని వాళ్ళ సోదరులు ఏదో వాళ్ళ పెదనాయన కొడుకు చేసినాడని చెప్పి వాళ్ళ పెదనాయన కొడుకు చేసింటే వాళ్ళకి జయరామన్నే చెప్పినాడు. అది నాకు సంబంధం లేదు. ఒకళ్ళకి అది ఏమన్నా వాళ్ళు జరిపింటే ఎంతైనా కూడా న్యాయస్థానం తీసుకోవాల్సిన చర్యలు నేను కూడా చట్టపరంగా నేను కూడా ఆహ్వానిస్తాను, శిక్షించామని కోరుతున్నానని కూడా చెప్పాడు అని చెప్పినాడు. కాబట్టి వీళ్ళు ఏదో టీడీపీ ప్రభుత్వం వచ్చేసి మన ప్రభుత్వం అన్ని వీళ్ళు చేస్తున్నారు, బంద్ చేయాలని అరికడుతుంది. దీన్ని మంత్రి అయ్యండి ఈయనట్లా దానికి సహకరిస్తాడు, కానీ అది ఏదో వాళ్ళు ఎవరో సోదరులు చేసినారని చెప్పి వాళ్ళ పేదాయన కొడుకు అని చెప్పి ఈ విషయం మీద ఈయన మీద ఖండించడం తప్పు. అది గరీబులు వాళ్ళు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు, గ్రామంలో తప్పుడు ఆరోపణలు గ్రామంలో చేస్తారు. ఇటువంటి ఆరోపణలు సహించుకోమని మంత్రి అలాగే గుమ్మూరులో జరిగే విషయాలకి ఆలూరు ఆయన సోదరులు ఆయన అంత గుమ్మూరులో కాదు ఉండేది, ఆలూరులోనే ఆయన కాబట్టి టీడీపీ వాళ్ళు మాత్రం తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఓకే.